ఫ్రంట్ మీడియా ఫ్రంట్ టౌన్ మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు గణేష నిమజ్జన దినోత్సవం. ఇప్పుడే అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ పోలీస్ కమిషనర్ మరి మున్సిపల్ కమిషనర్ మేమందరం కూడా కలిసి ఏరియల్ సర్వే చేశాం హెలికాప్టర్లు. చాలా ప్రశాంతంగా మంచిగా ఊరేగింపులు వస్తున్నాయి. మంచి విశేష పరిణామం ఏంటంటే ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం మధ్యాహ్నమే అయిపోయింది. బాలాపూర్ గణేశుడు ఇప్పుడు అఫ్జల్గంజ్ దాటిండు, అది కూడా తొందరనే వచ్చేస్తుంది. ఇక మిగతా గణేశులన్నీ కూడా లైన్గా వస్తూనే ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉన్నది. మేము సెక్రటరేట్లో రివ్యూ మీటింగ్లో అప్పీల్ చేశాం ప్రభుత్వం తరపు నుంచి. గణేష నిమజ్జన ఉత్సవ సమితి వారు గణేశులు విగ్రహాలు పెట్టే వాళ్ళందరినీ కూడా అప్పీల్ చేశాం, అయ్యా ఉదయం నుంచే మీరు ప్రారంభించి రాత్రి వరకు కంప్లీట్ చేసుకోండి, రెండో రోజు మంచి పరిణామం కాదు నిమజ్జనం, కాబట్టి ఈరోజే కంప్లీట్ అయిపోవాలా, రాత్రి 12 గంటల వరకు అయిపోయేటట్టు చూడండి అని చెప్పని అప్పీల్ చేశాం. మా అప్పీల్ను మా పోలీస్ కమిషనరు, మా డీజీ గారు, మరి మున్సిపల్ కమిషనర్ గారు, మిగతా డిపార్ట్మెంట్లు అన్నీ కూడా రాత్రి మోళ్ళు కష్టపడి ఈ 9-10 రోజులు బాగా సర్వీస్ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎవరికి ఇబ్బంది జరగకుండా మంచిగా పకడ్బందీగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ చాలా చక్కగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గారు, మరి మున్సిపల్ కమిషనర్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని బాగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాలకు నిధులు వెచ్చించి మేము సీసీ కెమెరాలు విపరీతంగా అంతులేని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినాం. దాదాపు ఒక 10,000 సీసీ కెమెరాలైనా ఏర్పాటు చేసినాం. దానివల్ల అందరికి కూడా విషయాలు అర్థమవుతాయి, ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ గణేష నిమజ్జనంలో ఎక్కడ ఏ ఊరేగింపు జరుగుతుంది, ఎక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ అయిందా కాలేదా అయితే వెంటనే సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. కాబట్టి సీసీ కెమెరాలు చాలా మంచి పాత్ర నిర్వహించాయి, వాటి వల్ల రాష్ట్రంలో చాలా లాభాలు వస్తున్నాయి. దాదాపు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 80,000కు పైనే మరి విగ్రహాలు మరి పెట్టడం జరిగింది, గణేష విగ్రహాలు పెట్టడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద. హైదరాబాదులో ఇంకా పెద్ద మొత్తం మీద పెట్టారు. ఇది హైదరాబాదు చాలా గంగా జమున తైజీబ్కు మంచి పట్టణం కింద గతంలో నిజాం నవాబ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హిందూ ముస్లింలు ఈసాయి సిక్కులు అందరు కలిసి మరి పండుగలు జరుపుకుంటున్నారు, ప్రశాంతంగా జరుపుకుంటున్నారు. ప్రజల వేడుకలను ప్రజల యొక్క కుల మతాలకు అతీతంగా అన్ని కార్యక్రమాలు ఎవరి వాళ్ళే చేసుకుంటున్నారు. చాలా సంతోషమైన వాతావరణం, ఎందుకంటే అందరం కలిసి ఉంటేనే మన అందరికీ సుఖం ఉంటుంది. తగాదాలు పెడితే అందరికీ కష్టమే, అందరికీ నష్టమే. కాబట్టి మరి మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేశారు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పని,
ఆ విధంగా మా రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హైదరాబాదులో ఫ్రెండ్లీ పోలీసు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దానివల్ల ప్రజలకు ఏ ఇబ్బంది జరగకుండా ప్రజలు పోలీసులకు సహకరిస్తున్నారు. పోలీసులు ప్రజలతోటి కలిసి మమేకమయ్యి మంచిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందుకొరకే ఈనాడు మంచి వాతావరణం ఉంది. ఈ వాతావరణాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఈనాడు ప్రజలందరూ కూడా ఇంత ప్రశాంతమైన వాతావరణాన్ని సహకరించినందుకు వారికి మేము ప్రభుత్వం తరపు నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గణేష నిమజ్జన ఉత్సవ కమిటీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ను అభినందిస్తున్నాం. చాలా రాత్రి మావుళ్ళు కష్టపడి దాదాపు 25,000 మందికి పైగా పోలీసు సిబ్బంది రాత్రి మావుళ్ళు ఈ 10 రోజులు కష్టపడి తిండి తిప్పలు లేకున్నా ఇబ్బంది పడైనా మరి చక్కగా వాళ్ళ డ్యూటీలు నిర్వహించారు. వారిని మేము అభినందించక తప్పదు. వారి వల్లనే ఈ మంచి పరిణామం కూడా వచ్చింది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు, ప్రెస్ మీడియా కూడా మంచిగా సహకరిస్తుంది. వారికి కూడా మా ధన్యవాదాలు, ప్రెస్ మీడియాకు కూడా. ఎందుకంటే ఈ విధంగానే మనం పోదాం, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రింటు, ప్రెస్ మీడియా అందరం కూడా కలిసి ప్రభుత్వానికి సహకరించి మీరు మేము కలిసి ఒక మంచి వాతావరణం, ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పితే ఆ వాతావరణ ఫలితం రాష్ట్రం బాగా అభివృద్ధి జరుగుతుంది. విదేశాలలో మంచి పేరు వచ్చింది మన హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టి చాలామంది ఇండస్ట్రీస్ పెడుతున్నారు. ఇప్పటికే 100,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. చాలా ఇండస్ట్రీస్ వచ్చి పోటీపడి ఇక్కడ ఇండస్ట్రీస్ పెడతామంటున్నారు. ఇక్కడ మంచి వాతావరణం ఉంది, ల్యాండ్ ఆర్డర్ ఉంది, నీళ్లున్నాయి, కరెంటు ఉంది, మంచి వాతావరణం ఉంది. కాబట్టి హైదరాబాదు ఇక్కడ ఏ విధమైన తుఫాను కానీ అర్థకేక్ కానీ ఏది రాకుండా మంచి వాతావరణమైనటువంటి హైదరాబాద్ నగరం, తెలంగాణ ప్రాంతం. కాబట్టి అందరు కూడా ఇక్కడనే దృష్టి సారించారు, అందరు ఇక్కడికే వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. కాబట్టి మా అదృష్టం అది. మా డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది. మా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇందులో మున్సిపల్ డిపార్ట్మెంట్ మేజర్ పాత్ర, పోలీస్ డిపార్ట్మెంట్ మేజర్ పాత్ర, పీడబ్ల్యూడి, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, మరి అదేవిధంగా కళాకారులు కూడా బ్రహ్మాండంగా పాటలు పాడి మరి అన్ని వినోదాలు మంచిగా చక్కగా నిర్వహించారు. అన్ని డిపార్ట్మెంట్లు సహకరించినందుకు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్లకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిజంగా ఇదే కంటిన్యూ జరగాలని, అదేవిధంగా గణేష నిమజ్జనం మధ్యాహ్నం వరకు ఖైరతాబాదు మరి పూర్తి కంప్లీట్ చేసుకోవడం, బాలాపూరు ఇప్పటికే అఫజలగంజ్ దాటడం ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చింది. కాబట్టి ఈ విధంగా ముందు అట్లే చేసుకుంటూ పోతే అందరు కూడా ఈరోజు మధ్యాహ్నం రాత్రి 12 గంటల వరకు కంప్లీట్ చేసుకునే వాతావరణం చేద్దాం. వీలైతే తెల్లారి వరకు కంప్లీట్ చేసుకొని ఈ రోజుతోటే ఈ యొక్క గణేష నిమజ్జనం కంప్లీట్ చేసుకునేటువంటి వాతావరణాన్ని నెలకొల్పుదాం. ఇంకా భవిష్యత్తులో కూడా అందరం కలిసి మంచి వాతావరణాన్ని నిలుపుకొని మనమందరం సుఖమైన జీవితం అనుభవించేదానికి ప్రజలకు సహకరిద్దామని చెప్పని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. చాలా కదా.